వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చూసారు కదా బీచ్కి అయితే వచ్చాను. ఏంటి అమ్మ ఎక్కువ బీచ్ వీడియోస్ పెడుతుందని అనుకుంటున్నారా? మా నెల్లూరులో కొంచెం బీచ్లు ఎక్కువే ఉన్నాయి. అండ్ ఈ బీచ్కి అయితే ఒక స్పెషల్ అయితే ఉంది, నాకు కూడా తెలీదు. నేను ఇదే ఫస్ట్ టైం రావడము. ఇక్కడ ఒక బీచ్ ఉందని తెలుసు కానీ నేను ఎప్పుడు చూడలేదన్నమాట. ఇదే వినడం కూడా ఫస్ట్ టైము. సో అది ఏం బీచా ఏంటి అనేది మొత్తం నా వీడియో అయితే చూడండి, అప్పుడు మీకు కూడా తెలుస్తుంది ఏంటి వీడియోలో స్పెషల్ ఏంటా అనేది. మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 6:30 అనమాట. 6:30కి అయితే వచ్చేసాను. సో సన్ కూడా అప్పుడే చూసారా వస్తూ ఉన్నారనమాట. సో ఏంటో నాకు కూడా ఈసారి అదృష్టం వచ్చేసింది. సన్ ఇలా మార్నింగ్ టైం బీచ్ చూడాలనేది నా కోరిక, బట్ ఇప్పుడు తీరుతుంది అనమాట. ఇది ఒక సెకండ్ వీడియో నాదైతే బీచ్లో, సెకండ్ ఆర్ థర్డ్ వీడియో అయ్యి ఉండొచ్చు ఇది. వెనక చూస్తున్నారా, వెనక చూడండి, అక్కడ కర్రసాము నేర్చుకుంటున్నారు. సో నేను దగ్గరికి వెళ్ళైతే వీడియో తీస్తాను, చూడండి. అయితే డెఫినెట్గా అయితే ఈ వీడియో నచ్చుతుంది, ఎందుకంటే ఇది ఒక ఐలాండ్ అనమాట. ఐలాండ్ ఉంది. సో మనం ఇప్పుడైతే వెళ్తున్నాము, ఇంకా వెళ్ళలేదు. సో ఐలాండ్ చాలా బాగుంటుందంట. నెల్లూరులో ఐలాండ్ అని నేను కూడా ఆశ్చర్యంగా అయితే వచ్చేసాను. మొత్తం పొద్దున్నే లేచి అయితే వచ్చాను. నేను ఎప్పుడు ఈ టైంకి లేవలేదు. నా ఫోటోషూట్ అప్పుడు కూడా నేనైతే ఇంత తొందరగా వెళ్ళలేదన్నమాట. ఐలాండ్ అనే లోపల గబగబా లేచి రెడీ అయితే వచ్చేసాను. అండ్ నేను చెప్పాను కదా, నేనైతే 6:00కి వచ్చాను. నేను వీడియో స్టార్ట్ చేసింది అయితే 6:30కి. వీళ్ళు మాత్రం డెఫినెట్గా 4:30 to 5:00కే వచ్చేసి ఉంటారు. వీళ్ళు ఇంకా మార్నింగ్ ఉన్నట్టుంది. సో వాళ్ళని చూస్తుంటే ఏదో ట్రైనింగ్కి ప్రిపేర్ అవుతున్నట్టున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకున్నారు. ఏంటేంటో దాన్ని కోడ్ లాంగ్వేజ్లో చెప్పుకుంటాను, మనకి అంతే అర్థం కావట్లేదు. సో చూసారు కదా పాపం వాళ్ళ కష్టాలు. సో అర్థమైపోయి ఉంటుంది నేను ఎందుకు వచ్చాను. ఈ రోజు కూడా ఒక షూట్ ఉంది, ఆ షూట్ ఏంటో మీరు చూడండి, తెలుస్తుంది. బీచ్ చూడండి ఎంత పీస్గా ఉందో. మార్నింగ్ కదా, ప్లెజెంట్గా అయితే ఉంది ఇదంతా. అంత బాగా వ్యూ కూడా చాలా బాగా అనిపించింది అయితే. అండ్ ఇవన్నీ ఇంకా మన షూట్కి కావాల్సిన సామాన్ అనమాట, కెమెరాస్ అవన్నీ. వచ్చేసి ఫొటోస్ కాదు, ఒక చిన్న సాంగ్ షూట్ అయితే చేస్తున్నాము. చాలా కష్టపడ్డారు, అవుట్పుట్ కూడా బాగానే వచ్చింది. ఒకసారి తన ఇన్స్టాగ్రామ్లోకి అయితే వెళ్ళి చెక్ చేయండి, మంచి అవుట్పుట్ అయితే వచ్చింది. నేను లింక్ అయితే నేను మీ కింద షేర్ చేశాను డిస్క్రిప్షన్లో, ఒకసారి అయితే చూడండి. మేమైతే ఇంటి దగ్గర నుంచి 4:30కి స్టార్ట్ అయ్యాము, అక్కడికి వెళ్ళేటప్పటికి 6 లేట్ అయ్యిందంటే మేము ఒక షార్ట్కట్ రూట్లో వెళ్ళామన్నమాట. సో షార్ట్కట్ కాడ తొందరగా వెళ్ళిపోవచ్చు అని అయితే అక్కడికి వెళ్ళాము. కానీ అక్కడ రోడ్ బాగాలేదు, ఇంకో రోడ్ ఉంది, అది కొంచెం డిస్టెన్స్ ఉంటుంది కదా అని చెప్పి షార్ట్కట్లో అయితే వెళ్ళిపోయాము తొందరగా వెళ్ళొచ్చని. బట్ అక్కడే లేట్ అయింది. ఆ రూట్లో వెళ్ళినా మేము తొందరగా వెళ్ళే వాళ్ళమే, అంటే ఇంకా చాలా ముందుగా వెళ్ళాల్సింది. మేము 4:00కే స్టార్ట్ అవ్వాలనుకున్నాము, 4:30 అయిపోయింది. బట్ కానీ లేట్ అయితే అయ్యిందనమాట. సో ఓవరాల్గా నేను మీకు బీచ్ వ్యూ కూడా చూపిస్తాను, చూడండి ఎంత క్యూట్గా ఉందో బీచ్ కూడా. ఇక్కడైతే నేను చూసారా ఎలా నడుస్తున్నాను, చెప్పులు కూడా వేసుకోకుండా. ఎండ అయితే భయంకరంగా ఉంది, చెప్పులతో నడవలేకపోయాను అందుకే అలా నడుస్తున్నాను అనమాట. కాలుతున్నా కానీ కదండి మీకు ఐలాండ్ చూపిస్తానండి. ఐలాండ్కి వెళ్ళాలంటే మనం అలా ఒక బోట్ తీసుకొని అయితే వెళ్ళాలి. ఆ బీచ్కి ముందే ఒక చిన్న కాలం ఉంటుందన్నమాట, ఆ కాలం నుంచి వెళ్తే మనం ఆ ఐలాండ్ దగ్గరికి అయితే వెళ్ళచ్చు. సో పదండి మనమైతే వెళ్ళి చూసేద్దాం ఐలాండ్ ఎక్కడుందో ఏంటో అనేది. సో నా వీడియోనైతే మీరు లాస్ట్ వరకు చూడండి, అసలు ఈ బీచ్ ఎక్కడుందో, ఈ ఐలాండ్ ఎక్కడుందో అనేది మొత్తం నేను మీకు అయితే చెప్తాను. అసలు హీరోయిన్ అయితే ఎలా ఉందన్నమాట, అక్కడికి వెళ్ళే లోపల ఎలా ఉంటుందో ఏమో ఎవరికి తెలియదు.
మా వీడియోగ్రాఫరు స్టార్ట్ చేసేసాడు ఇక్కడ కూడా వీడియో తీయడము. ఫోన్ పడిపోద్ది నాన్న జాగ్రత్త అనే లోపల కామ్గా అయిపోయాడు అనమాట. ఇప్పుడే స్టార్ట్ అయితే అయ్యాము. సో నేను మీకు ఐల్యాండ్ అని చెప్పాను కానీ ఐల్యాండ్ కాదు, ఐల్యాండ్స్ అనమాట. చాలా ఉన్నాయి, చాలా అంటే కొంచెం కొంచెం అలా సముద్రం మధ్యలో కొంచెం అలా అనమాట. ఇక్కడ వాళ్ళు వచ్చేసి వాటిల్ని ఇసుక దిన్నెలు అని అంటారనమాట. మనమేమో ఐలాండ్స్ అని అంటాము. ఇసుక దిన్నెలలాగా బాగుంది, కొంచెం క్యూట్గానే బాగుంది, కానీ ఎండ మాత్రం భయంకరంగానే ఉంది. మేము 3కి వెళ్ళాము అక్కడికి, అప్పుడు టైం వచ్చేసి 3 అనమాట. ఇంకా 3 అంటే ఒకసారి చూడండి ఎలా ఉంటుందో. చెప్పాలంటే నార్మల్గా అక్కడ మనకు చల్లగా ఉంది అనిపిస్తుంది, బట్ అలా అయితే ఉండదన్నమాట. బాగానే ఉంది, ఎండ మాత్రం అదిరిపోతుంది. నార్మల్గా చెప్పాలంటే అక్కడే ఎక్కువ ఎండ ఉంటుందంట సముద్రం దగ్గరే. బాగా అయితే మాడిపోయాము, ఫేసులు కూడా బాగా ట్యాన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మేమున్న ప్లేస్ కూడా నీకు మంచిగా డ్రోన్ షాట్ అయితే చూపిస్తాను, చూడండి ఎలా ఉందో, ఎంత క్యూట్గా ఉందో. ఎందుకు నచ్చలేదంటే అక్కడ నడిచేదానికి వీలుగా లేదు, చెప్పాను కదా సాంగ్ షూట్ అని. అంటే మనం నీట్గా స్ట్రైట్గా నడవాలి కదా, అక్కడ అలా నడవలేక వేరే ఐలాండ్ అయితే చూస్తున్నాము. సో ఇప్పుడు వచ్చిన ఐలాండ్ అయితే ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. నార్మల్గా శాండే ఉందన్నమాట, ఏమి చెట్లు అలా లేవు. అలా మేము వెళ్ళేటప్పటికి అవన్నీ ఎగిరిపోయాయి పాపము, అంటే మేము వెళ్ళాము కదా ఉండవు ఇంకా వెళ్ళిపోయాయి. సో ఇది జస్ట్ ఒక చిన్న ఇసుక అంతే, అలా ఉందన్నమాట. సో ఈ వ్యూని కూడా నేను మీకు డ్రోన్ షాట్లోనే చూపిస్తాను, చూడండి ఎంత బాగుంది అసలు. ఇక్కడ డ్యాన్స్ అయితే వేస్తుందన్నమాట. సో డ్యాన్స్ కొంచెం కష్టంగానే ఉంది, గాలి ఎక్కువ ఉందన్నమాట, చాలా గాలి ఉంది. ఈవినింగ్ టైంలో ఎక్కువ ఉంటుందంట, మనకు తెలియదు కదా. సో బాగా గాలి ఎక్కువ ఉండేలోపల చాలా కష్టంగా అయింది. సో నాకు ఒక చిన్న శంఖం అయితే దొరికింది. ఇప్పుడు వచ్చేసి ఇంకొక ఐలాండ్కి వెళ్తున్నాం అన్నమాట. సో ఐలాండ్లో ఏదో ఇంట్రెస్టింగ్గా అంటే కొబ్బరి చెట్లు అవన్నీ ఉన్నాయి ఏంటా అనేది, అక్కడికి కూడా వెళ్దాము. అక్కడ కూడా ఏమన్నా షార్ట్స్ వస్తాయేమని చెప్పి వెళ్తున్నామన్నమాట. సో అది కూడా బాగుంది, అంటే అన్నీ చెట్లు ఉన్నాయన్నమాట, నార్మల్ చెట్లు, సీలో పెరిగే చెట్లు కాకుండా కొబ్బరి చెట్లు, ఇంకా ఏంటేంటో ఉన్నాయి ఒకసారి అయితే చూద్దాము. ఓ తాటి చెట్లు కూడా ఉన్నాయి ఇక్కడ, కొబ్బరి చెట్లు తాటి చెట్లు ఉన్నాయి. అంటే నేను ఫస్ట్ కుక్కల్ని చూశానన్నమాట అక్కడ. కుక్కల్ని చూసి ఏంటబ్బా ఇవి ఇక్కడికి ఎలా వచ్చే పాము, ఎవరన్నా తీసుకెళ్లారో లేదో అనుకుంటే, బట్ అక్కడ ఉన్నారన్నమాట ఒకరు, ఇలా గుడిసి వేసుకొని ఉన్నారు జాలర్లు. అండ్ మేము ఇక్కడ వచ్చేసి మేము వెళ్ళిన సీజన్లో వాళ్ళు ఫిషెస్కి హంటింగ్కి వెళ్ళరంట, మామూలుగా చేపలు పట్టడానికి వెళ్తారు కదా, అలా అయితే వెళ్ళరంట. ఎందుకంటే అది చేపలు పెట్టే సీజన్ అంట, గుడ్లు పెడతారంటారు కదా ఆ సీజన్ అంట, మనం ఉప్పెన సినిమాలో విన్నాం కదా. సో నేనైతే అప్పుడే వింటాము, మనకు తెలియదు కదా అవన్నీ. సో ఎవ్వరు వెళ్ళరంట ఫిషింగ్కి మాత్రము. సో ఇదంతా ఇంకొక ఐలాండ్ అనమాట. సో అక్కడ కూడా మేము ఒక షార్ట్ తీసుకున్నాము, బట్ అయిపోయిన సందర్భంగా ఒక షార్ట్ తీసుకున్నాము, అదైతే మిస్ అయ్యింది. సో ఆ బోట్స్ ఉంటాయి కదా, మనం అక్కడికి వస్తే ఆ బోట్స్లో అయితే తీసుకెళ్తారు. సో సన్ చూడండి, సన్ రైజ్ అప్పుడు వచ్చాను, సన్ సెట్ అప్పుడు వెళ్తున్నాను నేనైతే. ఇంక ఇక్కడైతే షూట్ అయిపోయింది కదా, అందరూ మహా ఆనందం వస్తుంది, కెమెరామెన్ అది అంటున్నాను, ఇప్పుడు వస్తుంది మీకు ఆనందం ఇప్పుడు దాకా లేదు అని. ఇక్కడ కన్వర్సేషన్ అయితే జరుగుతుంది, ఇక్కడ కన్వర్సేషన్ ఒకసారి వినండి. తీసుకోలేదు అక్కడ
అక్కడ కన్వర్సేషన్ ఏంటంటే ఇంకొక షూట్ ఉంది అక్క అని చెప్పాడు. దానికి కామెంట్ చేస్తుంది, ఏంటి బ్రో నన్ను వదలవా అని, ఎందుకంటే ఎప్పుడు వచ్చామో విన్నారు కదా ఎప్పుడు వెళ్తున్నామో. ఇంకా ఈ బీచ్ ఎక్కడుందో చెప్పలేదు కదా. ఈ బీచ్ వచ్చేసి నెల్లూరు జిల్లా కోట అండి. కోటలో వాకాడు మండలం తూపులపాలెం బీచ్ అంటారు ఈ బీచ్. సో తూపులపాలెంకి వచ్చేస్తే మనం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు ఈ బీచ్ని అయితే మనం హ్యాపీగా. సో ఇంతటితో ఫ్రెండ్స్ నా వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మీకైతే నా వ్లాగ్ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.